హాయ్ డార్లింగ్, సాటర్డే విషయం గుర్తుంది, ఖచ్చితంగా ఈవినింగ్ వస్తున్నాను, మన ఇద్దరం కలుద్దాం. ఓకేనా? ఏరా అబ్బాయి, అరకు కాఫీడేలో చూసిన ప్రియా, అది నిన్ను లైన్ లో పెడుతూ నన్ను సైడ్ కి తెప్పించేస్తుందిరా, దాన్ని ఎలాగైనా సెట్ చేయరా. నాకు పెద్ద నచ్చలేదు అన్ని పిగరలేంట్రా, కండలేదు కానీ చేకోడీలు కావాల్సి వచ్చింది. ఆ స్కెల్టన్ గాడికనా? పది మంది ఫిగర్లతో వస్తున్నాడు ఆ గొట్టంగాడు, నీకేం తక్కువరా, ఇంత మంది ఫిగర్లు ఉన్నారు, ఒక్క ఫిగర్ నన్ను సెట్ చేసావా? అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది, నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు. అలాంటి అమ్మాయి జన్మకు రాదు, ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు. రెండు ఒకటరా, భలే చెప్పావే. లవ్ చేయడానికి అమ్మాయిలే లేరా? కనిపించిన అమ్మాయినల్లా లవ్ చేయడం కష్టం రా. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిలు చూస్తున్నాం. ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది. కానీ ఎవరు ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పై దాకా జివ్వుని షాక్ కొట్టినట్టు అవుతుంది. అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఇంతవరకు కనిపించలేదురా, కనిపించినప్పుడు లవ్ చేస్తాను, తప్పకుండా కనిపిస్తుందిరా. నీ మనసులో ఉన్న అమ్మాయి నీకు కనిపించాలి కదా? అవును. అయితే ముందు దేవుడికి దండం పెట్టుకో. దండం పెట్టుకుంటే కనిపిస్తుందా? దండం పెట్టుకోకపోతే కనిపించదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మాట్లాడకుండా దండం పెట్టుకో. దేవుడా, నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు, మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను. నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి. ఆ అమ్మాయిని ఇవాళ, రేపు, నెల తర్వాత, రెండు నెలల తర్వాత, కనీసం ఆ లోపలైనా చూపించు స్వామి, ప్లీజ్ స్వామి. బాబు, ఎంతసేపు దండం పెట్టుకుంటావు, ప్రసాదం తీసుకో. దండం పెట్టేసుకున్నాను, అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం. గ్రేట్ అయ్యా, 2 మంత్స్ టైం ఇస్తే నెక్స్ట్ సెకండ్ ఎదురుగా ఉంచో. థాంక్స్. నువ్వా? డౌటా? నువ్వు నువ్వు నువ్వే నువ్వెప్పుడు వచ్చావురా? రే, నీతో పాటు గుడికొచ్చి గంటన్నర అయిందిరా, ఏంటి చూస్తున్నావు? రే, చూసేసా వీడు హనుమంతులకు ఎంతున్నాడు? చూసా గుడికొచ్చి దేవుడుగా ఇంకేం చూసావు? నువ్వేం చూసావురా? మీ అక్క రిక్షా వాడితో లేచిపోవడం చూసాట, నీ ఫేస్ వీడు కలలు కన్నా అమ్మాయిని చూసాట. సుచి, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను, నువ్వు అనుకున్న సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది. ఇక్కడ కనిపించిందా? ఇక్కడే, గుళ్ళోనే. ఇప్పుడు ఎక్కడ ఉంది? తెలియట్లేదు. ఏంట్రా, మిస్ చేసావు కదరా? మిస్ చేయలేదురా. మిస్ చేసావా? అటు చూడండి. అన్ని విధాల తనే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అయితే ఫాలో చేద్దాం పద. ఫాలో అవుతున్నాను రా. అసలు అమ్మాయి ఊరే నాని. నగర శివార్ల దాకా వచ్చావురా? ఎవరెవరై టోల్ గేట్ కనిపిస్తుందిరా? మా అత్తగారి వచ్చేసిందిరా. అక్కడ గేట్ వేస్తున్నాడే వాడే నీ మావా. నమస్తే మావా. ఏం చేయాలైతే ఐడియా ఇవ్వరా? ఇక్కడ సొరంగం తువ్వి ఆ సబ్వేలోంచి డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయి బెడ్రూమ్ లోకి ధడేలు మంది దూకితే. థాంక్స్. నీ అబ్బా. ఏయ్, ఎవర్రా మీరు? వీడు అంబాని, నేను అద్వాని, లోపల దేవయ్యన్ ఉందా? అవునరా, నువ్వేంట్రా పంజగుట్ట కానిస్టేబుల్ లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు? నువ్వు వాచ్మెన్ కదా, స్టేట్ గా వెళ్తావు. ఓకే సార్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాన్ని చూస్తున్నాం, హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్కి ఈ ఇల్లు కావాలి. అది మ్యాటర్, ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఈ ఏరియా వెతకం, ఎక్కడ కనపడలా. ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది. అరే వికి, ఇలియన బాల్కన్ నుంచి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో లైట్ వేసే సీన్, అది పర్ఫెక్ట్.
సినిమాలోనయ్యా. ఓ సినిమాలోనా? సింగిల్ ఎపిసోడ్ మ్యాటర్ ని డైలీ సీరియల్ చేస్తున్నా. సరే ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మగారు అయ్యగారు బెజవాడలో ఉంటున్నారు. వాళ్ళ ఒక్కగానొక్క కూతురు అయిన చిన్నమ్మ గారు ఇక్కడ ఉంటున్నారు. సరే మీ చిన్నమ్మ గారి నంబర్ చెప్పు. 2434230 2434230. మర్చిపోకు మర్చిపోకు. ఆ మర్చిపోకూడదు. 2434230 2434230. నిన్నే ఇట్రా ఏయ్ నీ వేరేంటి? స్వప్న. నీ హైట్ ఎంత? 5'4". ఏయ్ నీ వెయిట్ ఎంత? 60. ఏ డిపార్ట్మెంట్? ఈ కాలేజీకి కొత్తగా వచ్చిన ట్రైనింగ్ లెక్చరర్ని. పాప ఏమంటుంది? కొత్తగా వచ్చిన లెక్చరర్. గుడ్ మార్నింగ్ లెక్చరర్. అది దేవుడు చూడు మామ, నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడనుకుని మేమందరం సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా 3 ఏళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యాం. ఫోన్లే మామ, ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి. పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు. తప్పే. ఏంటి తప్పు? పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది? షేక్స్పియర్ ఆయన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? మహాత్మా గాంధీ ఆయన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? ఏ మన సచిన్ టెండూల్కర్ తన కంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? దాన్ని ఎవరు తప్పలేదుగా. రే, వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు? నేను చెప్పేది కూడా వినుకు. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నేను ఇంతసేపు నుంచి నాకంటే పెద్దమ్మాయిని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు. ఆ అమ్మాయిని ఎలా లవ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏంట్రా వీడు? ఇప్పుడు డిసైడ్ అయ్యాను. హలో. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రాంగ్ నంబర్ కి చేసినట్టున్నావు. పెట్టే. హలో హలో హలో, ఫోన్ పెట్టేయండి. ఒక్క నిమిషం చెప్పేది వినండి. నువ్వెవరో కూడా నాకు తెలియదు, నీతో ఎందుకు మాట్లాడాలి? నేను స్టైల్లో రజనీకాంత్ అండి, చూడడానికి కమలాసంలా ఉంటాను. ఛీ, స్టూపిడ్. 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది? సరే, నువ్వు అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు. రేపు అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ గా తయారై మన్మథుడిలా వెళ్ళు. ఏంట్రా విషయం? కొంచెం అందరికి అర్థమయ్యేలా చెప్పు. నీకు ఇంగ్లీష్ అర్థం కదా? తనకి పెళ్లి ఫిక్స్ అయింది. షీస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సీరియస్ గానా? కంగ్రాట్స్ యార్. చెప్పలేదే. వాట్ ఆర్ యు సేయింగ్? వాడి జ్యూస్ లో ఉప్పు తక్కువైంది అంటున్నాడు. లూసు, దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా. మరి మనపల్లె ఎప్పుడు డార్లింగ్? వచ్చావా, నాతో తిరిగావా, అడిగింది కొనిచ్చావా, ఇలా తడిమావా, అంతటితో ఆపే. పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే నేను నిన్ను లైక్ చేశాను. మెట్రో లైన్ వచ్చిందా? సార్ వచ్చిందిరా. నీ ఎత్తి పళ్ళు చూసి రివర్స్ లో వెళ్ళిపోయింది. ఏ ఇంత పెద్ద సోడా పుట్టి కలజోడు పెట్టుకున్నావు, కనిపించట్లేదు. సరే నువ్వు సుబ్బు కదా? నువ్వు బాబాయ్ కదా? ఈ మ్యాటర్ ఊరంతా తెలిసిపోయిందిరా. ఎక్కువ మాట్లాడుకు, నువ్వు సూర్యు కదా? కరెక్టే. పాప సూపర్ గా ఉంది, పేరు సుచ్చిరా కదా? చచ్చిపోయావనుకున్నా పంచికి చచ్చిపోతా. ఏంట్రా ఈత సెయ్యి వేసారు? ఏం చేస్తారు ఈ పల్లెంట్రా? ఏనుగుదంతా నోట్లో నోరెట్టుకొని గురుముతాడు. త్వరగా వికీకి ఫోన్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు? చేరా చేరా, ఫోన్ చేయరా. లేడీస్ తో గొడవ. ఇదిగో చంటి పిల్లని ఎందుకే కొట్టించావు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎవర్రా నువ్వు? నిజంగా గుర్తుపట్ల? ఏం కాలేదు అన్న, ఏం కాలేదు. నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి స్టాలిన్ చిరంజీవ పోకిరి మహేష్ బాబా ఎల్లే.
వాడికి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. అసలు ఎక్కడికెళ్ళి ఉంటాడు? రే నువ్వు ఇంకా పోలేదు, ఇంకా గుర్తుకురాలా విక్కీ? అది మరి ఏంట్రా ఇది? తన్ని ఇంప్రెస్ చేయడానికి. అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది. రే ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్పులు వేస్తే ముచ్చాడు అనుకుని చిల్లర వేస్తారు, ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరానీ హోటల్ లో కూర్చొని టీ తాగు. ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు? అడపు చూడు, సత్యం విషయంలో కమలాసం లాగా. ఇప్పుడు చూడు అది మరి, ఇప్పుడు చూడండి మన పర్ఫార్మెన్స్. ఎక్స్క్యూజ్ మీ, హలో మేడం, ఫోన్ కాల్ పల్లోడు నైట్ సేయింగ్ లవ్ ఇట్స్ మీ. ఫోన్ కాల్? ఎస్టర్డే. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం, నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాను, రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. నేను స్టైల్లో రజనీకాంత్ అండి, చూడడానికి కమలాసంలో ఉంటాను. స్టైల్లో నువ్వు రజనీవా? మరైతే కమలాసన్ సంగతి? కళ్యాణ్ రామ్ సినిమాలో కమల్లో ఉంటానని చెప్పాను, ఈ లోపల ఫోన్ కట్ చేశారు. పర్లేదండి, ఇది తీసుకోండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాను మేడం, ప్లీజ్ మేడం ప్లీజ్, ఐ సారీ మేడం, సారీ మేడం 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 ప్లీజ్ మేడం పోరా మేడం 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 ప్లీజ్ మేడం 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 అర్థం చేయండి మేడం ప్లీజ్. అది ట్రూ లవ్ మేడం. చెప్తున్నాను, ఇలా నన్ను డిస్టర్బ్ చేశామంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. మీరు సీఎం కైనా కంప్లైంట్ చేసుకోండి మేడం, కానీ నన్ను మాత్రం కాదనకండి. అయ్యో గుర్తుందా అసలు ఏమనుకుంటున్నావు? ఎంత పొగ నీకు, పబ్లిక్ లో ఎలాగైనా బిహేవ్ చేసేది. అసలు పరిచయం లేని అమ్మాయితో ఆడడం పాడడం మీద చేయడం ఏంటిదంతా? నువ్వెవరో నాకు తెలీదు, నిన్నంతవరకు చూడలేదు, అసలు ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ భూతద్దాలు పళ్ళు నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందా? లేదండి. జస్ట్ షట్ అప్, డోంట్ బి ఎ ఫూల్ అండ్ బిహేవ్ లైక్ ఎ జోకర్. ఒక్క నిమిషం. ఏంటి ఏంటి